హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు, సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడతాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. బాబు సార్, సీఎం చంద్రబాబు నాయుడు గారి ఇంటి స్థలానికే ఒక సర్వేయర్ లంచం తీసుకున్నారు అన్న ఒక వార్త ఈ మధ్య కాలంలో వెలుగులోకి వచ్చింది సార్. ఇప్పుడు చర్చలకు కూడా దారితీసింది. అసలు ఈ ఘటన ఎప్పుడు జరిగింది? మరి ఇప్పుడు ఆ సర్వేయర్ పరిస్థితి ఏంటి? అసలు ఏం జరిగింది సార్ ఈ విషయంలో? సార్ అంటే ఇక్కడ వైసీపీ పార్టీ తాలూకు అధికారం దుర్రవీగుతున్న సమయంలో అక్కడ ఒక ముందు స్థలం కొన్నారు. ఆ స్థలంలో ఇంటి నిర్మాణం కోసం ప్రయత్నం చేస్తున్నప్పుడు సంబంధిత అధికారి, అంటే ఇక్కడ ఎవరు ఇక్కడ ఎంఆర్ఓ ఎవరో చెప్తారు, ఆయన అడ్డు పెట్టాడన్నమాట. ఇలా చాలా ఊర్లో జరుగుతాయిలేండి. ఆ ఊర్లో అంటే కేవలం ఆ స్థలాన్ని ఆధారంగా చేసుకొని లంచాలు తీసుకోవడం కోసం జరుగుతున్నాయి. అలాగ అనుకున్న ప్రకారంగా అందులో నిర్మాణానికి 180,000 రూపాయలు ఇస్తే ఏదో 2 లక్షలు అడిగి ఉంటాడు, తర్వాత బేరం తగ్గించి ఉంటాడు. 180,000 కానీ నిర్మాణం అంటే చేసుకోవడానికి వీలు లేదని చెప్పినట్టయితే వీళ్ళు వచ్చేసారన్నమాట. ఇప్పుడు ఆ ఇష్యూ మళ్ళీ బయటకు వచ్చిందన్నమాట. బయటకు వచ్చిన తర్వాత అంటే అధికారులు ఏ విధంగా రైతులను కానీ ప్రజలను కానీ వేధిస్తున్నారు అని చెప్పడం కోసం ఈ కథ చెప్పబడింది అన్నమాట. అవును, కరెక్టే. లబ్ధిగోళ్ళు అందరూ కళ్ళ ముందే ఉంటారు. వాళ్ళు ఏరు పారేసే నైపుణ్యమును ఆ తాలూకు తెగింపు మీరు లేకపోతే ఏం చేస్తాం? అందువల్ల లంచగొండ్లు కానీ అక్రమాలు చేస్తున్న వాళ్ళందరూ కూడా మన కళ్ళ ముందే ఉన్నారండి. వాళ్ళకి ఒక పనిష్మెంట్ లేకపోతే ఇది పేటరేగిపోతుంది, రోజు రోజుకు పేటరేగిపోతుంది. మరి ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు లంచాలు తీసుకోవడానికి ఎంత భయపడేవాళ్ళు. అప్పుడు వచ్చిందే టేబుల్ కింద చేయిపడ్డం, అంటే డైరెక్ట్గా తీసుకునేవారు కాదన్నమాట. ఆ కొంతకాలం టేబుల్ కింద చేపెట్టి తీసుకునేవారు, ఆ తర్వాత మొత్తం మానేశారు. చెమడాలు వదిలేస్తామని చెప్పేవారన్నమాట ఎన్టీ రామారావు. వ్యవస్థ ఎప్పుడైతే స్ట్రిక్ట్గా ఉందో చోట్లు అన్ని వనరులు కూడా కొంచెం డిసిప్లిన్డ్ కానీ స్ట్రిక్ట్గా ఉంటాయన్నమాట. ఆయన ఎవరు తోచింది వాళ్ళు దిగమింగేయడం కదా. వైసీపీలోను ఆయన జగన్మోహన్ రెడ్డి, ఆయన 1000 కోట్లు 1 లక్ష కోట్లు, మిగతా వాళ్ళు 100 కోట్లు, మిగతా వాళ్ళు 1 లక్ష లోను, ఇద్దే కదా మొత్తం టోటల్ అంతా కంప్లీట్ అవినీతిమయం అయిపోయింది కదా. అది మరి యథారాజా తథా ప్రజా అని ఊరికే అనరు, దీనికోసమే అంటారు. ఓకే సార్, ఇది ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జరిగింది. సో అంటే ఒక మాజీ సీఎం అప్పుడు ఆ టైంలో అది లేదండి. మీరు ఈరోజు సీఎం అయితే గౌరవిస్తారు, దిగిపోతే వెంటనే చూడరు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని చూడమని చెప్పండి పోలీసుల్ని, వాడు పెయిడ్ పోలీసులు అయితే తప్ప చూడరండి. ఎందుకు చూడాలి? పైగా తిడతారు కొడతారు కూడా. మా చేత ఎన్ని చాకరీలు చేయించావురా, ఎంతమంది చేత తిట్టించావు. జగన్మోహన్ రెడ్డి హయాంలో పోలీసులుగా ఉంటే అందరూ తిట్టడమే కదా. పోలీసులు లాఠీ చార్జీ చేస్తే ఒక పేదవాళ్ళు ఎన్ని తిట్టుకుంటారండి? ఒక పేదవాడు చెయ్యిరిగిపోయింది, ఆ కుటుంబం అంతా ఎంత ఉసిరు పోసుకుంటారండి? తలకాయ పగిలిపోయింది, ఎంత ఉసిరు పోసుకుంటారండి? నిన్న కాక మొన్న ఇద్దరు చనిపోయినారు, వైసీపీ పార్టీ వాళ్ళే తెలుగుదేశం వాళ్ళని చంపేశారు, ఎంత ఉసిరు అంటారండి? అందువల్ల లా అండ్ ఆర్డర్స్ స్ట్రిక్ట్గా ఉండాలి. స్ట్రిక్ట్గా ఉండాలంటే యథారాజా తథా ప్రజా. ఇప్పుడు పోలీసులు ఎవరు కూడా వీళ్ళు మాట వినరు. అలాగే రేపు పొద్దున మరి చంద్రబాబు మాట విన్నట్టయితే 53 రోజులు ఎందుకు జైల్లో ఉంటాడు? అందువల్ల మీరు అధికారంలో ఉన్నారా సలాం కొడతారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చూడండి, పవన్ కళ్యాణ్ తోసి పారేశారు ఋషికొండ వెళ్ళినప్పుడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పిల్లపురం వెళ్తే గౌరవ వందనం, ఎక్కడికి వెళ్తే అక్కడేమో వారాహి అమ్మవారి దర్శనంకి వెళ్తే గౌరవ వందనం. ఇది మరీ చచ్చిపోయిపోయింది అన్నమాట. ఆయన మొక్కుబడి చెల్లించుకోవడం కోసం వెళ్ళాడు. ఈ ప్రభుత్వం తాలూకు హంగామా అంతా కావాలా? అది ప్రజలు అనుకుంటారు కదా. అక్కడ ఎందుకంటే గౌరవ వందనం అధికారపూర్వకంగా ఏదో మొక్కున్నాడు వెళ్ళాడు. ఆయన నమ్మకం ఉంది, మిగతా వాళ్ళు నమ్మకం లేకపోవచ్చు. ఇంకెవరో ఇంకొక మతాన్ని మొక్కుంటారు వెళ్తారు, ఆ ఎక్కడ వెళ్తే అక్కడికి వెళ్ళిపోయి గౌరవ వందనాలు చేసేస్తారా? ఇది కొత్తగా ఉందా? మనుషులు కాకపడడం కాదా? అది కాకపోతే ఏం చేద్దామని అడగలగదండి. అందువల్ల ఇక్కడ మీరు చెప్పేసింది ఏంటంటే అధికారం ఉంటే మీరేం చేసినా అడగరండి, అంతే. అధికారం లేదా మీ మీద రాళ్ల వరుస అన్నమాట. ఇక్కడ కేవలం మన తెలుగుదేశం జనసేన పార్టీ
చేతగాని ప్రభుత్వం కాబట్టి ఎన్నాళ్ళు మీనమేషాలు లెక్క పెడుతుంది కానీ వీళ్ళందరూ ఎంతెంత అవినీతి చేశారండి, ఎంతెంత స్కామ్లో ఇరుక్కున్నారండి, తెలుగుదేశాన్ని ఎన్ని మాటలు అన్నారండి, ఉక్కిరి బిక్కయ్యి బిక్కిరైపోయి కుళ్ళి కుళ్ళి ఏడ్చాడే చంద్రబాబు నాయుడు, వాళ్ళందరూ దర్జా కారులో తిరుగుతున్నారు. పైగా రోజు మీ మంచి చేసి ఓడిపోయి మాకేం భయం అంటుంది. ఆ జగన్మోహన్ రెడ్డి ఏమంటుంటే ఇంత మంచి చేసినా ఓడించారు ఇందులో మా ఉందంటున్నాడు అన్నమాట. కనుక వాళ్ళ వాళ్ళ ప్రొటెక్షన్లో వాళ్ళు ఉన్నారు. మీరు ఆడనికి ఏమేది ఇంతవరకును ఎన్నికల ముందు సభల్లో చెప్పిన మాటలు మర్చిపోయారా? ప్రజలకు గుర్తున్నా కదా, ప్రజలకు గుర్తుండబట్టే కదా మిమ్మల్ని అంత మెజారిటీతో గెలిపించారు. వాళ్ళ మనోభావాన్ని గాయపరుస్తారా? అంటే సార్ వీళ్ళ పరిస్థితి ఇలా ఉంటే సామాన్యుల పరిస్థితి ఏంటని కూడా కొంతమంది ప్రశ్నిస్తున్నారు సార్. అవునండి, సామాన్యుల పరిస్థితి పూర్తిగా మీకు తెలియదు. మీకు వైసీపీ పార్టీలో గవర్నమెంట్ అధికారులు ఎలా పనిచేస్తారో తెలిసిన నేను చూశాను. నేను ఎంఆర్ఓ ఆఫీసర్ సహజంగా ఆఫీస్ 2 గంటలు తెరుస్తారు, అక్కడ అలా కాదు. ఎంఆర్ఓ ఆఫీసు సాయంత్రం 5 గంటలకి మంచి తయారయ్యి 5-6 గంటలకు వస్తారు సెంటు కొట్టుకొని. అప్పుడు అప్పటికే వీళ్ళందరూ రెడీగా ఉంటారు. ఒక 10 మందో 20 మందో రెడీగా ఉంటారు అన్నమాట. ఒక్కొక్కరిని పిలుస్తాడు. అందరూ ఎంతమంది ఎన్ని బిర్యానీలు తెప్పిస్తారో ఎన్ని బోటలు తెప్పిస్తారో ఏంటో ఒక్కొక్కడు 1000-2000 రూపాయలు ఖర్చు పెట్టేస్తారు. చేపందరికి ఖర్చు పెట్టేస్తారు. రాత్రి 1 గంట 2 వరకు అక్కడ పనిచేస్తారండి, మళ్ళీ వెళ్ళిపోతారన్నమాట. అందుకని పగలు ఎవరు పనిచేయరు అక్కడ. మున్సిపల్ ఆఫీసులు కానీ ఎంఆర్ఓ ఆఫీసులు కానీ ఇవన్నీ రాత్రులు పనిచేసే, అంటే లంచాలు తీసుకునేవన్నీ రాత్రులే పనిచేస్తారు. ఎవరైనా ఒక్కరు రైడ్ చేశారా? కొంతమంది ఎంఆర్ఓలేమో అరెస్ట్ చేశారా? లేదు. అందరికీ వాటాలు ఉంటాయి. ఆర్ఐకి వాటా ఉంటుంది, ఆర్డీఓకి వాటా ఉంటుంది, ఎంఆర్ఓకి వాటా ఉంటుంది, ఆ కలెక్టర్ ఒక్కడికే వాటా ఉండవు. కలెక్టర్ దగ్గర పెద్ద పెద్ద భూకా మందులు ఇస్తారన్నమాట కలెక్టర్కి, అవి లక్షల్లో ఉంటాయి. అందుకని వీళ్ళందరూ ఆర్డీఓ దగ్గర నుంచి వీళ్ళందరూ సమంగా పంచుకుంటారు. రోజుకు కనీసం మనిషి 1 లక్ష రూపాయలు తక్కువ. మా చేత ఎన్ని చాకరీలు చేయించావురా, ఎంతమంది చేత తిట్టించావు. మరి జగన్మోహన్ రెడ్డి ఐఎంలో పోలీసులుగా ఉంటే అందరూ తిట్టడమే కదా. పోలీసులు లాఠీ చేయి ఛార్జీ చేస్తే ఓ పేదవాళ్ళు ఎన్ని తిట్టుకుంటారండి? ఓ పేదవాడు చెయ్యి ఇరిగిపోయింది, ఆ కుటుంబం ఎంత ఉసిరు పోసుకుంటారండి? తలకాయ పగిలిపోయింది, ఎంత ఉసిరు పోసుకుంటారండి? నిన్న కాక మొన్న ఇద్దరు చనిపోయినారు, వైసీపీ పార్టీ వాళ్ళే తెలుగుదేశం వాళ్ళని చంపేశారు, ఎంత ఉసిరు అంటారండి? అందువల్ల లా అండ్ ఆర్డర్స్ స్ట్రిక్ట్గా ఉండాలి. స్ట్రిక్ట్గా ఉండాలంటే యథారథ తథా ప్రజ. ఇప్పుడు పోలీసులు ఎవరు కూడా వీళ్ళు మాట వినరు. అలాగే రేపు పొద్దున మరి చంద్రబాబు మాట విన్నట్టయితే 53 రోజులు ఎందుకు జైల్లో ఉంటాడు? అందువల్ల మీరు అధికారంలో ఉన్నారా సలాం కొడతారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చూడండి, పవన్ కళ్యాణ్ తోసి పారేశారు దృష్టికొండ వెళ్ళినప్పుడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పిల్లపురం వెళ్తే గౌరవ వందనం. సార్ ఇప్పుడు మరి సర్వేయర్ పరిస్థితి ఏంటి సార్? ఉంచారా, విచారణ చేశారంట కదా, అతను ఏం చేశారు సర్వేయర్? అప్పుడు లంచం తీసుకున్న సర్వేయర్ పైన ఇప్పుడు విచారణ కమిషన్ వేశారంట. వేశారండి, వేశారు. సర్వేయర్ కదా, ఆయన తప్పకుండా ఆయన ఆన్సరబుల్. కానీ జైలు పోతాడు శిక్ష వేస్తే, లేకపోతే ఈ శిక్ష వేసే వాళ్ళు కూడా లంచం తీసుకుంటే బయటికి పోతాడు అంతే. ఇప్పుడు లంచం అన్నది ఎలాగుంటుందంటే నోట్ల గంటలు తీసుకొస్తారు, బ్యాగులతో తీసుకొస్తారు, కళ్ళ ముందు ఉండేసరికి 4 కోట్లు అనుకోండి, ఎవడు ఊరుకుంటాడు? పోతపోనీ అనుకుంది 1 లక్ష ఖర్చు పెడదాం అనుకుంటే 10 లక్షలు ఖర్చు పెట్టుకుంటాడు. 4 కోట్లు వదులుకోడు కదా. ఇలా మైకంలో పడిపోయి వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు.